కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. బైబై, నీకు తీయాలంటే నమ్మకం ఉందా? లేదు సార్, నాకు లేదు. కానీ నేను చూశా. మీరు చూసారా? ఎస్, నేనే నా కళ్ళారా చూశా. నా ఉద్దేశంలో దెయ్యాలన్నవి లేనేలేవు సార్, కేవలం అది మనుషుల భ్రమ. మొదట్లో నేను అలాగే అనుకున్నా. ఊరవతల సముద్ర తీర ప్రాంతంలో ఒక దెయ్యం ఉందని, అది ప్రతి అమావాస్య నాడు రాత్రి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతుందని పెద్ద పుకారు బయలుదేరి. నేను నమ్మలేదు. కానీ అక్కడ రెండు హత్యలు జరిగినాయి. ఎస్ మిస్టర్ గోపినాథ్, చనిపోయిన వాళ్ళందరి గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకేలాగా. ఒకవేళ భయంతో చనిపోయి ఉండొచ్చినేమో నా డౌట్ తారుమారి. అన్ని శవాలకు ఒకే చోట గొంతు మీద నొక్కులున్నాయి, నాకు అర్థం కాలేదు. అందుకే ఒక అమావాస నాటి రాత్రి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళాను. ఒక తల లేని మంట, కటిక చీకటిలో అటు ఇటు చేతులు ఒప్పుకుంటూ నడవటం నాకు కనిపించింది. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. తిరిగి నేను స్థిమితలోకి వచ్చేసరికి అదృశ్యమైపోయింది. అమావాస్య రేపే కదా సార్? ఏ, నువ్వు వెళ్దావనా? నో, నాకు అది ఇష్టం లేదు. వై సార్? ట్రైనింగ్ పూర్తయి కొత్తగా ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడే నువ్వు ఇంత రిస్క్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి, నా సామర్థ్యాన్ని నిరూపించుకునేవ్వండి. ఎంతో అనుభవం ఉన్న నీ ప్రీవియస్ ఆఫీసర్ ఆనందరావు కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాడు. పాపం తిరిగి రానిలేదు. నేను సాధించగలనే నమ్మకం నాకుంది. ఎలాగైనా నాకు అవకాశం ఇవ్వండి సార్, హత్య రహస్యాన్ని నేను తప్పకుండా కనిపెడతాను. ప్లీజ్. ఓకే మై డియర్ యంగ్ బాయ్, కావలసిన బందోబస్తును కూడా తీసుకెళ్ళి. నాకెవరూ అవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాదు, నా మాట బలగానే వెంట తీసుకెళ్ళి. వద్దు సార్, నన్ను ఒక్కడే వెళ్ళేవండి. ఆల్ రైట్, గో అహెడ్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో, నేను సార్ ఇన్స్పెక్టర్ రఘుని. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలియకుండా మీకు హెల్ప్గా వెళ్ళమని ఎస్పీ గారు ఆర్డర్స్. వద్దని చెప్పిన పంపించారే. సాహసం చేయకండి, రండి వెళ్ళిపోదాం. మిస్టర్ రఘు, నేను వెళ్ళే తీరాలి, దాని అంతు చూడాలి. Yeah.
డెడ్ బాడీని స్వాధీనం చేసుకోండి. అలాగే రండి. స్మగ్లింగ్ ముఠావుడు పడిన పన్నాగా ఉన్నమాట. ఇవన్నీ మన జీప్లోకి ఎక్కించండి. మిస్టర్ రఘు, డెడ్ బాడీ ఏమైంది? కనిపించలేదు. రక్తపు మరకలు ఉన్నాయి, టైర్ జాడలు ఉన్నాయి. శవాన్ని కూడా మన చేతికి చిక్కనీయకుండా చేశారే. అయితే ఇదేదో పెద్ద ఎత్తుగడేనన్నమాట. ఐ విల్ సీ టు ఇట్. ఐ సీ. దయ్యాన్ని షూట్ చేశాడా? ఎస్ బాస్. మన శవమేమైంది? మన కష్టంలోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశాం బాస్. వెరీ గుడ్, మంచి పని చేశా. ఇక వాడి పని నేను చూస్తాను. గోపీనాథ్, ఐ విల్ సీ యువర్ ఎండ్. వండర్ఫుల్ ఐడియా. అయితే ఇన్స్పెక్టర్ రఘును చూడగానే నీకు ఓ తట్టిందన్నమాట. ఎస్ సార్. ఆ సమయంలో రఘును చూసి మొదట దెయ్యం అనుకున్నాను. ఎందుకంటే చీకట్లో అతను తల కనిపించలేదు. అతను వేసుకున్న తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి. మరుక్షణంలో దెయ్యం కనిపించింది. దానికి తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి, కానీ తల కనిపించలేదు. అప్పుడు అది దెయ్యం కాదని, అది కూడా రఘులాగే మనిషి ఎందుకు కాకూడదని అనుమానించి వెంటనే షూట్ చేశాను. రియాలిటీ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అటు ప్రజల్లో భయాన్ని పోగొట్టాం, ఇటు స్మగ్లింగ్ రహస్యాన్ని కనిపెట్టాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రపాణి. గోస్ట్ ప్రాబ్లం చాలా గొప్పగా సాల్వ్ చేశారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అంతా మా ఏఎస్పి గోపీనాథ్. హీఈస్ మిస్టర్ రాజా, హ్యాస్ ద బిజినెస్ మ్యాగ్నెట్, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు సార్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. నగరంలో ఏ చోట విన్నా మీ పేరే మారుమోగిపోతుంది. అందుకే మా బోడి పెద్దలందరం మీకు ఒక గ్రాండ్ రిసెప్షన్ తలుచుకున్నాం. రిసెప్షనా? నేనేం చేశాను సార్? నా డ్యూటీ నేను చేశాను. కాదు, ఎందరో చేయలేని పని మీరు చేశారు. 6 నెలలుగా భయంతో హరిపోయే ప్రజలకి ప్రశాంతత కలిగించారు. పోలీస్ డిపార్ట్మెంట్కి క్రెడిట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఇంకేం చేయాలి? అందుకే మీకు ఈ రిసెప్షన్. మీరు ఒప్పుకొని తీరాలి. అంతటి గౌరవాన్ని పొందే అర్హత నాకు లేదు. లేదనడానికి ఉందని నిర్ణయించింది మేము. అది కాదు సార్. మిస్టర్ గోపీనాథ్ పెద్దల మాట కాదనకూడదు, ఒప్పుకొని తీరాల్సింది. మీ రిసెప్షన్ డేట్ కూడా ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే ఆన్ May 1st మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి సార్. అలాగే నేను వెళ్ళొచ్చు సార్. ఓకే, ప్రొసీడ్. మిస్టర్ చక్రపాణి, ఒక స్మగ్లింగ్ ముఠా ఇంత పెద్ద ప్లాన్ వేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను.